బ్లాక్ డే అంటే ఏంటి? ఏదైనా రోజు అనుకోని ఘటన జరిగి దానివల్ల మనకు తీవ్ర నష్టం కలిగితే ఆ డేను బ్లాక్ డే అంట. ఈ తరహా ఘటనల ఇంపాక్ట్ ప్రజలపై పెద్ద మొత్తంలో ఉంటుంది. అయితే ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఇలాంటి ఓ బ్లాక్ డేకు కారణమైందా? జూలై 23, 2024 బంగారానికి చీకటి రోజుగా పరిణమించిందా? ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరల్లో భారీ ర్యాలీ కనిపించింది. ఏకంగా 14.7% పెరిగి ఏకంగా బెంచ్ మార్క్ సెన్సెక్స్ను సైతం దాటింది. అయితే పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఓ ప్రకటన పసిడి ధరలకు కళ్ళెం వేసింది. ఒక్కసారిగా ధరల పతనంతో లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బడ్జెట్ 2024లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ నిర్మలమ్మ ప్రకటన చేశారు. ఆ వెంటనే పసిడి ధరలు 5% పైగా పడిపోయాయి. ఆ ఒక్కరోజే 10.7 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది. ఈక్విటీ మార్కెట్లతో పోల్చినా కూడా ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద సంపద సంక్షోభాల్లో ఇది 6వదిగా ఉంది. మరీ ముఖ్యంగా ఈక్విటీల్లో పతనం వల్ల కలిగే నష్టం కంటే ఈ పసిడి సంక్షోభం వల్ల ఎక్కువ కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ప్రపంచంలోని మొత్తం బంగారంలో భారతీయ కుటుంబాలు దాదాపు 11% కలిగి ఉన్నాయి. బడ్జెట్లో సడన్ ప్రకటన ద్వారా పసిడి విలువ తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని బంగారం వ్యాపారులు నెగిటివ్గా తీసుకున్నారు. వారి హోల్డింగ్లను విక్రయించడం, లాభాలను బుక్ చేసుకోవడం ప్రారంభించారు. దీంతో జూలైలో ఇప్పటి వరకు ఎంసీఎక్స్ బంగారం దాదాపు 5.2% పడిపోయింది.